బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు ఆఖరి ఓవర్లో చతికిలపడి కేవలం 5 పరుగుల వ్యవధిలో విజయాన్ని దూరం చేసుకుంది. కీలక సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడకుంటే భారత జట్టుకు కనీసం ఆ ఆశలు కూడా ఉండేవి కాదు. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ చక్కటి భాగస్వామి నెలకొల్పి ఆశలు రేకెత్తించారు. కానీ వారిద్దరూ అవుట్ అయిపోవడంతో భారత జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అయితే చివర్లో కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడి మరోసారి భారత జట్టుకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. దురదృష్టవశాత్తు చివరి బంతిని సిక్స్ గా మలచడంలో విఫలమవడంతో భారత జట్టు ఓటమి కోరల్లో చిక్కుకుంది. రెండో వన్డే మ్యాచ్ లో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. ఇక అందరూ హిట్ మ్యాన్ ఆడిన ఇన్నింగ్స్ కి ఫిదా అయిపోయి అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ ను సున్నితంగా మందలించాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రోహిత్ శర్మ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, కానీ ఒక తప్పు చేశాడు. రోహిత్ బ్యాటింగ్ కు వస్తాడని బ్యాటింగ్ చేస్తున్న ఎవరికి కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోవడం దారుణం. ఒకవేళ రోహిత్ బ్యాటింగ్ చేయాలనుకుంటే 9వ స్థానంలో కాకుండా 7వ స్థానంలోనే వచ్చి ఉండాల్సిందే. అప్పుడు అక్షర్ పటేల్ కు కూడా రోహిత్ ఉన్నాడన్న ధైర్యం ఉండేది. రోహిత్ వస్తాడని తెలిసి ఉంటే అక్షర్ పటేల్ ఆవేశపడి అనవసరంగా చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యేవాడు కాదు కదా. రోహిత్ బ్యాటింగ్ కు వచ్చే విషయాన్ని గమనిస్తే జట్టులో కమ్యూనికేషన్ లోపముందని బహిర్గతమవుతుంది. రోహిత్ బ్యాటింగ్ బాగానే చేశాడు, కానీ 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అక్షర్ పటేల్ కూడా నెమ్మదిగా బ్యాటింగ్ చేసేవాడు. టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.